ప్రియ హిందూ బంధువులరా, ఇప్పుడు ఒక లెక్చర్ వింటూ ఉన్నాను. పేర్లు అవి చెప్పను కానీ ఏడుస్తారు. ఒక ఆదిమానవుడు జీవించాడు అనేటువంటి ఏదో థీరీ ఉంది. ఆదిమానవుడు అప్పట్లో పచ్చి మాంసం తినేవాడు, జంతు చర్మాలని చుట్టుకునేవాడు. సో కాబట్టి మనిషి సహజంగా మాంసాహారే, అది తినచ్చు అని ఓ హిందూ పేరు కలిగిన వాడు చెప్తున్నాడు. అతనికి చాలా అతి తెలివితేటలు ఉండడం వలన అది అతను దాన్ని ప్రచారం చేస్తున్నాడు. కానీ ఒక ముస్లిము, ఆయన మహావీర్ జైన్ చెప్పాడు అహింస పరమధర్మ అని, బుద్ధుడు చెప్పాడు జీవహింస పాపమని. ఇవన్నీ కూడా పక్కన పెడదాం, బుద్ధుడు చెప్పాడా మహావీరుడు చెప్పాడా, వచ్చే తరానికి తిండి దొరకాలంటే ముందు నీళ్లు దొరకాలి. నీళ్లు కావాలి అంటే మనం పుట్టించలేము, నీళ్ళను వేస్ట్ చేయకుండా కాపాడుకోవాలి. మొన్న మధ్య భూమిలో బోర్ వేస్తే మంటలు వచ్చి ఆ బోర్ లారీ మొత్తం తగలడిపోయింది, అంటే భూమి ఆ లెవెల్లో వేడెక్కుతుంది. మనకి ఏం కావాలన్నా నీళ్లు కావాలి, కోళ్ళు, మేకలు, ఎద్దులు, ఆవులు, నువ్వు తినాలనుకున్న ప్రతిదానికి నీళ్లుంటేనే తయారవుతుంది. అదేదైనా బియ్యమైనా గోధుమైనా మరొకటైనా. ఇందులో ఎక్కువ నీళ్లు ఖర్చు చేసేవి ఏమేమిటి అంటే మాంసం, ఒక కేజీ మాంసం తయారవడానికి దాదాపు 32,000 లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి. అలాగే ఇదే మందు తాగుతారు కదా ఈ ప్రభుత్వం, అదేంటంటారు వైన్, ఇవన్నీ వీటికి కూడా 1 లీటర్కి 2,000 లీటర్లు ఖర్చు అవుతాయి నీళ్లు. అలాగే పంచదారకి 32,000 లీటర్ల నీళ్లు ఖర్చు అయితేనే ఒక కేజీ పంచదార వస్తుంది. ఇంకా బియ్యం 28,000 లీటర్ల ఖర్చు అవ్వాలి, గోధుమలు. ఇలా ఎక్కువ నీళ్లు ఖర్చు అయ్యే పంటల నుంచి మనం తప్పించుకోవాలి, ఎక్కువ నీళ్లు ఖర్చు అయ్యేటువంటి ఆహారం నుంచి మనం తప్పించుకుంటే వచ్చేదాని నీళ్లు ఉంటాయి. వాటర్ లేకపోతే మ్యాటర్ ఎక్కడుంది? కాబట్టి వాడు హిందువా ముస్లిమా క్రైస్తవుడా అని పక్కన పెడితే, మనం మనుషులం, వచ్చే తరం మనుషులకి మనం ఈ ప్రకృతిని పాడు చేయకుండా అందించాలి, వచ్చే తరం గురించి కూడా పక్కన పెడదాం, మనం సుఖంగా ఆరోగ్యంగా జీవించాలి. అందుకోసం మనం నీళ్ళని సేవ్ చేసి వచ్చే తరాన్ని సేవ్ చేయడం కోసం మనం జంతువులను తినకూడదు, ఈ బియ్యం లాంటి ఎక్కువ నీళ్ళు వచ్చేటువంటి ఆహార పదార్థాల నుంచి మనం దూరం అవుతే వచ్చే తరం సుఖంగా జీవిస్తుంది, మనం సుఖంగా ఉంటామని ఒక ముస్లిం చెప్తున్నాడు. పేర్లు చెప్పను, ఎవరెవరో ఏంటో తెలుసు. కాబట్టి వాడు హిందువా ముస్లిమా అన్నది కాదు, దయ ఎవరు కలిగితే వాళ్ళు దైవంతో సమానులు. దయ లేనోడు మనిషే కాదు, వాడు గాడ్ ఎలా అవుతాడు? ఆడెవడైనా సరే స్లాటర్ హౌస్లు మెయింటైన్ చేయమని చెప్పే గాడ్ కాదాడు, గోండగాడు. దయా ఏంటిది, ఇదేంటిది, మతంతో సంబంధం లే, దీంతో ఎవడని పొడిచినా ఏమొస్తుంది? పెయిన్. నన్ను పొడిచినా, ఇంకోని పొడిచినా, జంతువుని పొడిచినా, పెయిన్ ఈజ్ కామన్. వాట్ రైట్ యు హ్యావ్ టు గివ్ పెయిన్ టు అదర్స్? కాబట్టి పెయిన్ ఇచ్చే ఎదవలకి బ్రెయిన్ లేదు. ఇంకోటి, పుట్టించలేని ఎదవలు తినే హక్కు లేదు, చంపే హక్కు లేదు. ఫస్ట్ బీ హ్యూమన్స్, నాట్ క్రిస్టియన్స్, నాట్ ముస్లిమ్స్, నాట్ హిందూస్. అన్లెస్ యూఆర్ హ్యూమన్, యూఆర్ బర్డెన్ టు ద ఎర్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే నీళ్లు సేవ్ చేయాలని, మన ఆరోగ్యం బాగుండాలని, వచ్చే తరం బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళకే నా పాదాభివందనం. ఆయన గొప్ప ముస్లిము, ఆయన గొప్ప మానవతావాది, నోరిప్పితే మానవ కులం అంటాడు ఆయన. ఈ మూర్ఖుడు చాలా తెలివితేటలు ఉన్నాయి, పైచి ఉంది, ఒంట్లో శక్తి ఉంది, కాబట్టి అర్థమైంది తినమని చెప్తున్నాడు. వాడు హిందూ పేరు పెట్టుకున్నాడు, వాడి పేర్లు నేను చెప్పను, మీరేమి మెన్షన్ చేయక్కర్లే కామెంట్లో. మీరు అర్థం చేసుకుని వచ్చే తరం గురించి ఆలోచించండి. దయా, ప్లీజ్ బీ కైండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.